మనం భిన్నాల భాగాహారం నేర్చుకుంటాము మీ దగ్గర ఆరు ఉన్నాయని అనుకుందాము మీరు ఈ చాక్లెట్లలో రెండు చాక్లెట్ల యొక్క ఒక సమూహాన్ని తయారు చేయవలసి వస్తే మీరు ఎన్ని సమూహాలు తయారు చేయగలరు ఆలోచించండి నేను చెప్తాను రెండు చాక్లెట్ల సమూహం ఏర్పడాలంటే ఆరు చాక్లెట్లలో డివైడెడ్ బై సమూహాలను సమూహాలను అనగా తయారు చేయవచ్చు మీరు ఈ చాక్లెట్ల నుండి సగం చాక్లెట్ల సమూహాన్ని తయారు చేయాలనుకుంటే మీరు ఎన్ని సమూహాలను తయారు చేయగలరని ఊహించుకోండి దీన్ని కనుగొనడానికి మీరు ఒకటి బై రెండు ద్వారా భాగించాలి ఇక్కడ మనం మొత్తం సంఖ్యను భిన్నం ద్వారా భాగించాలి మీరు చూడగలిగినట్లుగా ఒకటి బై రెండు చాక్లెట్ సమూహాన్ని తయారు చేయడానికి మనం ప్రతి చాక్లెట్ను రెండు సమాన భాగాలుగా భాగించాలి అందువల్ల ఆరు చాక్లెట్లను రెండు సమాన భాగాలను తయారు చేయడం ద్వారా మనకు ఆరు ఇంటూ రెండు భాగాలు అంటే పన్నెండు లభిస్తాయి ఆరు డివైడెడ్ బై ఒకటి బై రెండు ఇజ్ ఈక్వల్ టు ఆరు ఇంటూ రెండు ఇజ్ ఈక్వల్ టు పన్నెండు అని చెప్పగలము ఇక్కడ రెండు మరియు ఒకటి బై రెండు ఒకదానికొకటి విలోమో అంటే రెసిప్రోకల్ ఏదైనా రెండు సంఖ్యల గుణాకారం ఒకటైతే అలాంటి సంఖ్యలు ఒకదానికొకటి విలోమంగా ఉంటాయి అదేవిధంగా ఐదు మరియు ఒకటి బై ఐదు విలోమంగా ఉంటాయి నాలుగు బై ఏడు మరియు ఏడు బై నాలుగు విలోమంగా ఉంటాయా లేదా అని మీరు చెప్పగలరా ఆలోచించండి సరిగ్గా అనుకున్నారు వాటి గుణాకారం ఒకటి కాబట్టి అవి కూడా ఒకదానికొకటి విలోమంగా ఉంటాయి విలోమాన్ని అర్థం చేసుకోవడం ద్వారా భిన్నాలను సులభంగా భాగించవచ్చు ఈ విధంగా మొత్తం సంఖ్యను ఒక భిన్నం ద్వారా భాగించేటప్పుడు మనం మొత్తం సంఖ్యకు సమానమైన సంఖ్యను రాస్తాము మరియు దానిని ఇతర సంఖ్య యొక్క విలోమంతో గుణిస్తాము కాబట్టి భిన్నాల భాగాహారంకు సంబంధించిన మరికొన్ని పరిస్థితులను చూద్దాం ఈ సీసాలో మూడు బై నాలుగు లీటర్ జ్యూస్ ఉందని అనుకుందాం ఇది మంది పిల్లలలో సమానంగా భాగించబడితే ప్రతి పిల్లవాడికి ఎంత జ్యూస్ లభిస్తుంది దీన్ని కనుగొనడానికి మనం మూడు బై నాలుగును ఆరు ద్వారా భాగించాలి ఇక్కడ మనం ఒక భిన్నాన్ని మొత్తం సంఖ్యతో భాగిస్తున్నాము రండి దీని ఫలితాన్ని కనుగొందాం ఈ పట్టి ఒక మొత్తం అనుకుందాము సీసాలో మూడు బై నాలుగు లీటర్ ఉంటుంది దానిని సూచించడానికి మనం పట్టి యొక్క నాలుగు సమాన భాగాలను తయారు చేస్తాము సంఖ్య రేఖలో మొదటి భాగం ఒకటి బై నాలుగు ద్వారా రెండవ భాగం రెండు బై నాలుగు ద్వారా మూడవ భాగం మూడు బై నాలుగు ద్వారా మరియు నాలుగవ భాగం నాలుగు బై నాలుగు ద్వారా వ్యక్తీకరించబడుతుంది అంటే ఒకటి ఈ నాలుగు భాగాలలో మూడు తీసుకోబడ్డాయి కాబట్టి మనం మూడు భాగాలను షేర్ చేస్తాము ఈ మూడు షేడెడ్ భాగాలు మూడు బై నాలుగు భిన్నాలను సూచిస్తాయి మూడు బై నాలుగు లీటర్ రసాన్ని మంది పిల్లలలో సమానంగా భాగించవలసి ఉన్నందున మనం షేడెడ్ భాగంలో ఆరు సమాన భాగాలను తయారు చేయాలి మనం దీన్ని ఎలా చేస్తామో ఆలోచించండి పదండి నేను చెప్తాను దీనికోసం మనం ప్రతి భాగాన్ని రెండు సమాన భాగాలుగా భాగించాలి తద్వారా షేడెడ్ భాగం మొత్తం ఆరు సమాన భాగాలుగా మారుతుంది ఇప్పుడు మొత్తం ఎనిమిది ఉన్నాయి వీటిని సంఖ్యా రేఖలో వ్యక్తీకరిద్దాం మీరు చూడగలిగినట్లుగా షేడెడ్ భాగాన్ని ఆరు సమాన భాగాలుగా భాగించడం ద్వారా ప్రతి భాగం ఒకటి బై ఎనిమిది కాబట్టి ప్రతి పిల్లవాడికి ఒకటి బై ఎనిమిది లీటర్ జ్యూస్ లభిస్తుంది కాబట్టి మూడు బై నాలుగు డివైడెడ్ బై ఆరు ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై ఎనిమిది గణితంలో మూడు బై నాలుగు డివైడెడ్ బై ఆరును పరిష్కరించడానికి మనం మొదటి సంఖ్య మూడు బై నాలుగును సరిగ్గా అదే విధంగా రాస్తాము తరువాత దానిని రెండవ సంఖ్య యొక్క విలోమం రిసిప్రోకల్ ఒకటి బై ఆరు గుడిస్తాము ఇది మనకు ఒకటి బై ఎనిమిది ఫలితాన్ని ఇస్తుంది మూడు బై నాలుగుని ఆరు చేత విభజిస్తే మూడు బై నాలుగు ఇంటూ వన్ బై సిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై ఎనిమిది కాబట్టి ప్రతి పిల్లవాడికి ఒకటి బై ఎనిమిది లీటర్ జ్యూస్ లభిస్తుంది కాబట్టి ఒక సంఖ్య ద్వారా భాగాహారం అంటే దాని విలోమం ద్వారా గుణాకారం అని గుర్తుంచుకోండి ఇప్పుడు మనం మన దగ్గర రెండున్నర మీటర్లు అంటే రెండు ఒకటి బై రెండు మీటర్లు పొడవున్న ఉంటే మనం దానిని మూడు బై నాలుగు మీటర్లు పొడవు చేయవలసి వస్తే మనం ఎన్ని భాగాలను తయారు చేయగలుస్తాము ఆలోచించండి సరియైన ఆలోచన ఇక్కడ కూడా మనం రెండు ఒకటి బై రెండు మీటర్ల పొడవును మూడు బై నాలుగు మీటర్ పొడవుతో భాగించాలి కానీ ఇక్కడ రెండు ఒకటి బై రెండు మిశ్రమం భిన్నం అని మనం చూస్తాము భిన్నాల భాగాహారంలో మొదట మిశ్రమ భిన్నాలను బేసి భిన్నాలుగా మారుస్తాము ఇక్కడ మాదిరిగానే మనం రెండు ఒకటి బై రెండును ఐదు బై రెండుగా రాస్తాము కాబట్టి ఇప్పుడు భాగాహారం ఐదు బై రెండు డివైడెడ్ బై మూడు బై నాలుగు అవుతుంది కాబట్టి దాన్ని ఎలా పరిష్కరిస్తామో చెప్పండి ఆలోచించండి సరే నాలోచన మనం మొదటి భిన్నాన్ని సరిగ్గా అదే విధంగా ఉంచుతాము తర్వాత గుణాకారం యొక్క చిహ్నాన్ని వ్రాయడానికి భాగాహారం చిహ్నాన్ని మారుస్తాము మరియు తర్వాత రెండవ భిన్నం యొక్క విలోమం తీసుకుంటాము అంటే ఐదు బై రెండు డివైడెడ్ బై మూడు బై నాలుగు ఇజ్వల్ టు ఐదు బై రెండు ఇంటూ నాలుగు బై మూడు ఇజ్ ఈక్వల్ టు పది బై మూడు అంటే మనం రెండున్నర మీటర్లు అంటే రెండు ఒకటి బై రెండు మీటర్ల పొడవు రిబ్బన్లో మనం మూడు బై నాలుగు మీటర్ల పొడవు గల పది బై మూడు భాగాలుగా తయారు చేయగలుగుతాము భిన్నాల భాగాహారంలో కూడా మనం మొదటి భిన్నాన్ని ఒకే విధంగా రాస్తాము తర్వాత రెండవ సంఖ్య ఒక విలోమం ద్వారా కొనిస్తాము కాబట్టి ఈ రోజు మనం భిన్నాల భాగాహారాన్ని నేర్చుకున్నాము తర్వాత వీడియోలో కొన్ని ఉదాహరణల ద్వారా మనకు బాగా తెలుస్తుంది